విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేశామో హైదరాబాద్లో ఓటు ఉండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉన్న వాళ్ళని గుర్తించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు ఏ విధంగా చెప్పాము ఈరోజు ఆధారాలతో సహా సుమారుగా 430,000 ఓట్లు డూప్లికేట్స్ అంటే హైదరాబాద్లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానాన్ని మరొకసారి స్పష్టంగా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం తప్పనిసరిగా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల 430,000 ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకొకటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం 430,000 ఓట్లని విచారణ జరిపించాలి ఆ ఓటు కన్నా డబుల్ ఎంట్రీ కన్నా ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని కోరటం కూడా జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పొద్దాక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారు రేపో మాపో ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూసాం ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఆడలేక మధ్యలో పోడు మేము చెప్పేది ఏంటంటే ఒక ఓటు ఉండాలి ఒక మనిషికి అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం ప్రజాస్వామ్యంలో మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేసుకున్నట్టు మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినట్టు పుంకాలుగా రాస్తున్న పత్రికలను చూసాం చచ్చు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడిని చూసాం మేము ఫెయిర్గా ఉన్నాం ఒక విధానంతో ఒక ఆలోచనతో ఒక విశ్వసనీయతో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే మాట చెప్తా ఉన్నాం దీనికి కట్టుబడి ఉన్నాం మా విధానం ఇదే ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఓటు ఉండాల్సిందే అని చెప్పేసి మా విధానం దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వాళ్ళు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం సార్వత్రిక ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష గతం నుంచి ఎన్నికల్లో మ్యాల్ ప్రాక్టీస్ చేయటం ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనే దాని మీద దిట్ట అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తాను చేసిన తప్పుని ఎదురువారిపై నెట్టి ప్రజల యొక్క ప్రాపకం సంపాదించాలనేటువంటి లక్ష్యం ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన పనిచేసింది ప్రజాభిప్రాయాల్ని గౌరవిస్తూ పనిచేసింది ప్రజావసరాలని గుర్తిస్తూ పనిచేసింది ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా నాటి పాలకుడు వివక్షకు గురి చేసినటువంటి వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉన్నాయి దురదృష్టం ఏమిటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఒక ప్రధాన విషయాన్ని ఎన్నికల ప్రధాన కార్యదర్శి గారికి తెలియజేయడం జరిగింది ప్రధాన అధికారి గారికి తెలియజేయడం జరిగింది
దానిలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఉండాలని ఒక ఐడి నంబర్ లో ఒకే ఓటు కలిగి ఉండాలనేటువంటిది ఎన్నికల నియమావళి ఎన్నికల కమిషన్ యొక్క నియమావళి కానీ ఇక్కడ నేను గమనించినటువంటిది ఏంటంటే ఒకే ఐడి నంబర్ లో ఓటరు హైదరాబాద్ లో మహేశ్వరం లో ఓటు ఉన్నా ఇక్కడ ఆదోన్ లో ఓటు ఉన్నా పలు ప్రాంతాల్లో ఒకే ఐడి నంబర్ లో ఉన్నటువంటి వ్యక్తికి మూడు చోట్ల ఓట్లు ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఇది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతగా వారికి తెలియజేయటం ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అనేక అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు మా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజల్ని విశ్వసించాం నమ్మాం మోసగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మోసగించదలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మోసగించడం అనేటువంటిది తన యొక్క ప్రధానమైనటువంటి అజెండా కలిగినటువంటి వ్యక్తి ఎన్నికల ప్రధానాధికారి గారికి మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే ఒక ఐడి నెంబర్లో ఉన్నటువంటి ఓటరు ఒకే చోట ఓటు కలిగి ఉండాలి అది మీ నియమావళిలో ఉన్నటువంటి విషయమే కానీ ఒకే ఐడి నెంబర్లో జస్ట్ నేమ్ చేంజ్ చేసినట్టుగా అదే వ్యక్తి రెండు చోట్ల మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాద్లో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి మేము గమనించిన విషయాన్ని మీ దృష్టిలో ఉంచాం విని ఎన్నికల అధికారికి ఉన్నటువంటి విశేష అధికారాలతో ఎన్నికల పారదర్శకత ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలనే ప్రధాన లక్ష్యం ఎన్నికల కమిషన్ ఉంది గనుక ఇలా వ్యత్యాసాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని విషయాన్ని మేము ఎన్నికల అధికారి గారికి తెలియజేశాం మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం పారదర్శక ఎన్నికలు జరిగినప్పుడు ప్రలోభాలకి ప్రజలు తెలుగుదేశం పార్టీ కేవలం ప్రలోభాలతోటే ప్రజల్ని ఎన్నికల సమయంలో లోబర్చుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి గనుక ప్రలోభాలకి ప్రజలు లొంగకుండా ఉండాలన్నప్పుడు పారదర్శకతనే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది గనుక ఆ విషయాల్ని ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి గారికి తెలియజేయడం ద్వారా ఏదైతే మేము గమనించినటువంటి 434,264 డూప్లికేట్ ఓట్స్ విత్ ఎవిడెన్సెస్ ఏ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఓట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి డూప్లికేట్గా ఎక్కడెక్కడ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటున్నారు హైదరాబాద్లో ఓటు ఉంది మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంది ఆ ఓట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంత అధికారులకు తెలియజేసి మీరే స్వయంగా ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఎన్నికల కమిషన్పై ఉంది గనుక ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రతిపక్షం పెద్ద గగ్గోలు అక్కడికి అధికార పక్షం ఏదో ఓట్లు జాయిన్ చేసినట్లు వారి ఓట్లు తొలగించినట్లు రోజు ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు అబద్ధం అనేటువంటి ఒక రూపం అబద్ధానికి ఒక రూపం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఇది ఎన్నికలు వస్తున్న తరుణంలో 6 రూపాలుగా మారాడు ఆయనకి 3 పత్రికలు 3 మాధ్యమాలు 6 రూపాలుగా ఈ అబద్ధాలను రోజు ప్రచారం చేసి ప్రజల యొక్క మనోభావాల మీద ఒక అభద్రతని మనోభావాలకి అభద్రత కలిగించాలనేటువంటి ఒక లక్ష్యం ద్వారా ఎన్నికలకు వెళ్ళాలనే చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి నిజం ఇది వాస్తవం ఇది యథార్థం ఇది విత్ ఎవిడెన్సెస్ ఎన్నికల ప్రధానాధికారి గారికి తెలియజేశాం ఇక్కడ మా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలపైన ఉన్నటువంటి నమ్మకం పారదర్శకతగా ఎన్నికలు జరిపించడం అనేటువంటిది వారి యొక్క విశ్వాసం అది జరగాలనేటువంటి మా లక్ష్యం ఈ డూప్లికేట్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా సాక్ష్యాధారాలతోటి ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించాం
ఎన్నిక ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఐడిలో ఓటర్ ఐడి ఒకటి ఉంది ఆ ఐడిలో ఒక్క చోట ఓటు ఉండాలి ఒక ఐడిలో ఉన్నటువంటి వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండటం అనేటువంటిది ఎన్నికల నియమావళికి విరుద్ధమైనటువంటిది ఆ విరుద్ధమైనటువంటి అంశాన్ని మేము ప్రధాన ఎన్నికల అధికారి గారికి తెలియజేయడం ద్వారా ఈ వారు కూడా స్పందించి దీనిపై పరిశీలన చేసి అటువంటి విషయాలను పూర్తిగా పారదర్శకంగా నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు దాని కొరకు ఇక్కడ నేను చూపించినటువంటిది విత్ ఎవిడెన్సెస్ 430,264 ఓట్లు డూప్లికేట్ గా ఉన్నాయి అంటే అక్కడ ఒక ఓటు ఉంది ఇక్కడ ఒక ఓటు ఉంది ఒక్కొక్క ఓటు మూడు చోట్ల కూడా ఉన్నాయి అది కేవలం ఎన్నికల ప్రధాన అధికారి తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే ఇది అంటే గమనించి తీయటము ఇది బల్గా గమనించిన అంశాన్ని పరిశీలించి తీయటం అనేటువంటిది ఎన్నికల కమిషన్కు ఉన్నటువంటి బాధ్యత వార్డ్ వైజ్ ఎక్కడైతే ఏ వార్డులో ఉంది వాళ్ళు ఎక్కడ ఒకటి ఉంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేశాం కనుక ఇది మూడు రోజులు అనేటువంటిది ఇప్పుడు మన బిఎల్ఓస్తో అప్లికేషన్ పెట్టాలి ఫామ్స్ ఏమైనా అప్లై చేయాలి అది ఒక విధానం కానీ ఇక్కడ ప్రధానంగా ఎన్నికల అధికారి గారికే దీని మీద ఒక స్పష్టమైనటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు విచారణ చేసి నిర్ణయం తీసుకునే అధికారం ఆయనదే కనుక అది తీసుకోమని మీకు కోరా అదే చంద్రబాబు ఇప్పుడే చెప్పాను కదా చంద్రబాబు అబద్ధానికి ఒక రూపం నిజం మాట్లాడడం ఇది ఎన్నికల్లో ఆయన ఎట్లా అంటే ఏ విధంగా ప్రజలని దృష్టిని ఆకర్షించాలి లేకపోతే తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తాడు అతను తప్పు చేసి ఎదుటి వారి మీద నెట్టడం అనేటువంటిది ఆయనకున్న గొప్ప లక్షణం అది ఎన్టీ రామారావు గారిని చేశాడు కదా అది ఎన్టీ రామారావు గారిని ఆయన చేసిన విధానం ఎన్ని పార్టీలు మారాడు పార్టీలు ఎన్ని పార్టీలతో కలిశాడు ఎన్ని పార్టీలతో విడిపోయాడు ప్రజల్ని ఎలా మోసం చేశాడు ప్రజల్ని ఎలా అబద్ధాలతో వంచాడని చూసిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆయన ఒక అబద్ధానికి ఒక రూపం అయితే ఆయనకి ఇంకొక ఈనాడు రూపంగా ఉంది ఆయనకు వచ్చి ఆంధ్రజ్యోతి రూపం అయిపోయింది ఆయనకు వచ్చి ఏబిఎన్ ఒక రూపం అయిపోయింది పక్కన వచ్చి పవన్ కళ్యాణ్ రూపం అయిపోయింది ఆయన కొడుకు ఎవరు లోకేష్ ఒక రూపం అయిపోయింది అంటే అబద్ధం ఆరు తలలుగా మారిపోయి ఈ ప్రజలను పట్టి పీడించాలని ప్రయత్నం చేస్తాం ఆ ఒక తల తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టి ఒక అబద్ధం మళ్ళీ నేషనల్ మీడియాలో చెప్పడం ఈ రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతుంది అవినీతి రహిత పాలన సాగుతుంది పేదవాడి జీవితాన్ని మార్చడమే లక్ష్యంగా పాలన సాగుతుంది 248,000 రూపాయలు డీబీటీ అనేటువంటి ఒక సంస్కరణ ద్వారా సంస్కర్తగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది ఆ సంస్కరణ ద్వారా 240,000 రూపాయలు పేదల ఖాతాల్లో చేరింది ఎక్కడైనా ఒక అవినీతి ఆరోపణ చేయగలడా చేయలేడు కదా ఇంతకుముందు ఏదైనా ఒక స్కీము చంద్రబాబు నాయుడు పాలనలో ప్రవేశపెడితే స్కామే పెన్షన్ స్కామ్ నీరు చెట్టు స్కామ్ ఇల్లు కట్టించేది స్కామ్ ప్రతి దాంట్లో స్కామ్ లేని స్కీమే లేదు చంద్రబాబు టైంలో ఇవాళ ఏ స్కీమ్లోనూ స్కామ్ అనేటువంటి చెప్పలేని చంద్రబాబు ఈ రకమైన చిల్లర కామెంట్స్ చేస్తూ ఢిల్లీకి వెళ్ళినా ఇంకో చోటకు వెళ్ళినా అతను అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమని ప్రజలు నమ్ముతారని అతని యొక్క పూర్తి విశ్వాసం గతంలో నమ్మారు ఇప్పుడు చంద్రబాబు కనీసం ఏది చెప్పినా నమ్మని స్థితిలో ప్రజలు ఉన్నారనేటువంటిది వాస్తవం.